वेलकम टू ग्लोबल इंग्लिश चैनल मन चाने मुझे प्रति ओक् व्यूवर की कवि सब्सक्रैबर कवि स्मॉल रिक्वेस्ट एंडिंग वरकू वीडियो मोतम चूस इंपॉर्टेंट उन्नटुवंटि सब्जेक्ट मोतम प्रेजेंटेशन चेस्तुन्नान सो मीरु वीडियो एंडिंग वरकू स्किप चेयकुंडा चूडंडि दयचेसि मा योक्क चानल नच्चिनट्लयिते ई योक्क ग्लोबल इंग्लिश चानल बै शोभा मैम अनि सर्च बार लो चूसिनट्लयिते మీకు అక్కడ మొత్తం వీడియోస్ వస్తాయి సో మీకు మన యొక్క వీడియోస్ కానివ్వండి మన ఛానల్ కానివ్వండి మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడమే కాదు ఆల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్డేట్ అవడం అనేది జరుగుతుంది ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ గా ఉండేటువంటి టాపిక్స్ మాత్రమే ఎంచుకొని చేస్తున్నాము ఈ యొక్క క్లాస్ లో So now let us come to the video, friends. మనము ఒక సబ్జెక్ట్ లో అంటే ఒక తెలుగు తీసుకున్నా హిందీ తీసుకున్నా ఇంగ్లీష్ తీసుకున్నా లేదా సైన్స్ తీసుకున్నా సోషల్ తీసుకున్నా వాట్ ఎవర్ మేబీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సబ్జెక్ట్ లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ లో కంటెంట్ ఎంత ఉంది మనం ఎంత అర్థం చేసుకోగలిగాము అనేది ప్రతి స్టూడెంట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము అయితే మనము తీసుకున్నటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ కంటెంట్ లో అంటే ఇంగ్లీష్ టాపిక్ లో ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడాలి ఏ విధంగా ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అనేటువంటి కంటెంట్ సో ఇందులో మనము ఇప్పుడు మనము చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను దీని అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లో మనం కొన్ని భాష అలంకారాలు ఈ అలంకార ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం సో వీటిని మనము డివైడ్ చేసి అంటే ఎన్ని హౌ మెనీ కైండ్స్ ఆర్ దేర్ అందులో ఎన్ని కైండ్స్ ఉన్నాయి ఆ టైప్స్ గురించి మనం నేర్చుకుంటున్నాము మనము ఇంతకు ముందు గత క్లాస్ లో మనము ఐరనీ గురించి నేర్చుకున్నాము సో ఈ రోజు మనము అలెగరీ గురించి నేర్చుకుంటున్నాము వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అలెగరీ విత్ ఎగ్జాంపుల్స్ మీకు ఈ యొక్క వీడియోలో మీకు నేను సబ్మిషన్ చేస్తాను సో ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ కూడా ప్రతి స్టూడెంట్ కి యూస్ఫుల్ గా ఉండేటువంటి టాపిక్ మాత్రమే ఎంచుకొని చేస్తున్నాము ఈ యొక్క గ్లోబల్ ఇంగ్లీష్ ఛానల్ మీరు సెర్చ్ బార్ లో గ్లోబల్ ఇంగ్లీష్ ఛానల్ బై శోభా మ్యామ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మొత్తం వీడియోస్ అన్ని కూడా మీకు ప్రతి ఒక్క చిన్న టాపిక్ నుండి చిన్న అంటే ఓన్లీ మనకి స్టార్టింగ్ బేసిక్ నుండి మొత్తం కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది మన ముందు ఉంచడం అనేది జరిగింది మీకు ఈ యొక్క వీడియో మొత్తం కూడా మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే మన ఛానల్ ని మీకు ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ఇందులో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనము టాపిక్ ఈ రోజు తీసుకున్నటువంటిది అలెగరీ అలెగరీ అంటే ఏంటి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది కైండ్ ఇన్ ద ఫిగర్స్ ఆఫ్ వాట్ స్పీచ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది టైప్ మన గతంలో నేర్చుకున్నటువంటి కైండ్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో ఇది కూడా అమంగ్ దెం దిస్ వన్ ఇస్ ఆల్సో అమంగ్ దెం వన్ ఆఫ్ ది టైప్ వాట్ ఈస్ దట్ అలెగరీ అలెగరీ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలెగరీ దాని యొక్క డెఫినేషన్ ఏంటి డెఫినేషన్ మీన్స్ అలెగరీ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ విచ్ కంటైన్స్ టూ మీనింగ్స్ ది అలెగరీకి ఏముంటుంది దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లైక్ కైండ్స్ ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఉన్నాయో మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా అలాగే కైండ్స్ ఉన్నాయని మనం ఇందులో అలంకారాలు భాష అలంకారాలు భాషకి అలంకారం ఒక భాష నేర్చుకోవాలంటే మనము ఒక పని ఒక భాషని మనము వివిధంగా అనేక రకాలుగా దాన్ని ఒక అలంకారాన్ని చేర్చి మనం చెప్పేటువంటి దాన్ని ఇంగ్లీష్లో మనము ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాము సో నౌ This allegory is a figure of speech which contains two meanings. Then, how many meanings are there to the allegory? Allegory has two meanings. Then, two meanings. One, simple and clear cut. Okay, sir. Simple ga chala easiest ga clear and cut ga cheppedam. అది అక్కడ ఉన్నది అంటే ఉన్నది లేదు అంటే లేదు ఒకటి షార్ట్ కట్ లో సింపుల్ గా ఈజియెస్ట్ గా క్లియర్ అండ్ కట్ గా చెప్పేటువంటిది వన్ ఆఫ్ ది వాట్ మీనింగ్ ఒక మీనింగ్ వచ్చేసి క్లియర్ అండ్ కట్ గా చెప్పేస్తుంది నెక్స్ట్ వన్ ఈస్ ద అదర్ సంథింగ్ మోరల్ అండ్ అబ్స్ట్రాక్ట్ అది కరెక్ట్ గా ఖచ్చితంగా లాయల్ గా అంటే ఉన్నది ఉన్నట్టుగా అబ్స్ట్రాక్ట్ గా
లాయల్ అంటే మోరల్ గా దానిలో ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పబడేటువంటి చెప్పే విధంగా అంటే టూ టైప్స్ ఒకేసారి క్లియర్ అండ్ కట్ గా చెప్పడం ఇంకొకటి దానిలో ఉన్నటువంటి మోరాలిటీ ఏమున్నది అని అబ్స్ట్రాక్ట్ గా చెప్పేయడం అనేది ఇంకొక మీనింగ్ వస్తుంది సో ఇక్కడ దాని యొక్క ఈ యొక్క అలెగరీ మళ్ళీ వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్ ఇక్కడ డెఫినేషన్ ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టైప్ కి నేను మీకు ఇక్కడ డెఫినేషన్స్ అనేవి ఇస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క వీడియో చూసినట్లయితే ఒక్కొక్క కైండ్ లో తీసుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నా మనం ఏ తీసుకున్నా సరే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నా మనము చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో ఏ టాపిక్ గురించి అయితే నేను ఏ టాపిక్ అయినా సరే మీకు నేను మీ ప్రెజెంటేషన్ చేస్తున్నాను ఆ యొక్క టాపిక్ గురించి ప్రతి ఒక్కటి డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్స్ తో ఇస్తున్నాను ప్రతి స్టూడెంట్ కి ఇది చాలా చాలా యూస్ఫుల్ గా ఉండేటువంటి టాపిక్ ఈ కంటెంట్ సో మీరు ఇందులోకి వీడియోలకు ఎంటర్ అయితే కానీ మీకు ఆ సబ్జెక్ట్ అనేది మొత్తం కూడా అర్థం అవుతుంది అలా అలా సబ్జెక్ట్ టాపిక్ లోకి వెళ్తేనే మాత్రమే మీకు ప్రతి ఒక్క ఏంటి ప్రతి ఒక్క టైప్ కి కైండ్స్ ఏమైతే ఉన్నాయి ప్రతి ఒక్క దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇంకా మనము చూడడం కంటే వినడంతోనే ఎక్కువగా పర్ఫెక్ట్ అవుతాం రైట్ సో మనము ఇక్కడ వినేది ఏంటంటే ఈ విధంగా మనం ఒక్కొక్క డెఫినేషన్ గురించి వింటే చాలా ఈజీగా చదవడం కంటే కూడా వినడంతోనే ఎక్కువగా మన మైండ్లోకి వెళ్ళిపోతుంది సో ఈ యొక్క డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇక్కడ ప్రతి క్లాస్లో ఇస్తున్నాను సో ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ అలెగరీ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అలెగరీ అలెగరీ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ దిస్ ఈస్ ఫిగర్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ అలెగరీ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీన్స్ వాట్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ So, which contains two meanings. దీనికి ఏముంది ఏదైతే ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉందో దానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే వాట్ ఆర్ ద మీన్స్ వన్ ఈస్ వన్ సింపుల్ అండ్ క్లియర్ కట్ వాట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అది కరెక్ట్గా క్లియర్ అండ్ కట్గా చెప్పేటువంటిది వన్ ఆఫ్ దట్ నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ద అదర్ సంథింగ్ మోరల్ అండ్ అబ్స్ట్రాక్ట్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటి మనం ఏదైతే చెప్పగలుగుతున్నామో దాన్ని అబ్స్ట్రాక్ట్గా కరెక్ట్గా చెప్పగలిగేది ఈ విధంగా టూ మీనింగ్స్ అనేవి యొక్క ఏంటి అలెగరీలో వస్తున్నాయి రైట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే బన్యన్స్ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ పిలిగ్రిమ్ సెంటర్స్ మనం ఒక ప్లేస్కి వెళ్ళామంటే ఇట్ ఈస్ ద పిలిగ్రిమ్ సెంటర్ అంటే ఖచ్చితంగా అక్కడ మా ఒక ప్లేస్ దట్ ఈస్ ఒక టెంపుల్కి వెళ్ళాము లేకపోతే ఒక విజిటింగ్ ప్లేస్కి వెళ్ళాము పిలిగ్రిమ్ సెంటర్ అంటే అది ఖచ్చితంగా అక్కడ సందర్శకులను ఆకర్షించేటువంటి పిలిగ్రిమ్ సెంటర్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్వీట్స్ గలీవర్ ట్రావెల్స్ స్వీట్స్ గలీవర్స్ ట్రావెల్స్ గలీవర్ కూడా ఇక్కడ ఏంటి ట్రావెల్స్ ఏంటి గలీవర్ అనేది ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో క్లియర్ అండ్ కట్గా ఒకేసారి షార్ట్ కట్లో మనము తెలియజేసేటువంటిది ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలియజేసేదాన్ని ఇక్కడ ఏమంటామంటే అలెగరీ అంటాము అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ ఈస్ What is the meaning of fable? Right? First one is allegory is a figure of speech which contains two meanings. Among them, first one is one simple and clear and cut. Right? Next one is the other something moral and abstract. Right? Now second one is we are going to say about today about the fable. Right? Fable. Now what is the meaning of fable? Fable and entity, it is a fiction story. మీన్స్ అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా జరిగినటువంటి గాథ కథ ఏదైతే వాస్తవ వ్యక్తులను బట్టి అక్కడ జరిగిందో ఒక స్టోరీ ఏదైతే దట్ స్టోరీ ఈజ్ బిలాంగ్స్ టు రియలిస్టిక్ ఏదైతే ఖచ్చితంగా జరిగిందో జరిగినటువంటి దాన్ని ఖచ్చితంగా జరిగినటువంటి ఒక స్టోరీని ఫిక్షనబుల్ స్టోరీ అంటే వాస్తవ కథను అక్కడ మనము చెప్పుకునేది అన్నట్టు సో ఇక్కడ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఇక్కడ ఫేబుల్ మీన్స్ ద డెఫినేషన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ ఇన్ దిస్ క్లాస్ ద డెఫినేషన్ ఈస్ ఏ ఫేబుల్ ఈస్ ఏ లిటిల్ స్టోరీ ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫేబుల్ ఫేబుల్ మీన్ ఐ సెడ్ నౌ అబౌట్ ద ఫేబుల్ మీన్స్ దట్ ఈస్ ద ఫిక్షన్ స్టోరీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిక్షన్ స్టోరీ ఇట్ కెన్ సేస్ అబౌట్ ద రియలిస్టిక్ కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా మనం అక్కడ వాస్తవ కథను బట్టి చెప్పేటువంటి దాన్ని మనము ఫేబుల్ అంటాము లేదా ఆర్ అదర్వైజ్ దట్ ఈస్ ఫిక్షన్ స్టోరీ వీ కెన్ సే దట్ ఫిక్షన్ స్టోరీ సో ఏ ఫేబుల్ ఈజ్ ఏ లిటిల్ స్టోరీ ఆర్ ఫేబుల్ ఈజ్ ఏ లిటిల్ స్టోరీ ఆర్ యానిక్టోట్ యానిక్టోట్ విచ్ ఇలిస్ట్రేట్ సమ్ మోరల్ వాట్ ఈజ్ ఏ ఫేబుల్ ఫిక్షన్ స్టోరీ ద డెఫినేషన్ ఈస్
A fable is a little story or anecdote which illustrates a moral. Fable is a little story. ఒక చిన్న కథ ఉన్న కథ అక్కడ ఉన్నటువంటి గాథ ఏదైతే something is there. ఏదైతే ఉన్నదో దాన్ని మనము పర్ఫెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి రియలిస్టిక్ అంటే పూర్వము జరిగినటువంటి గాథ అది ఉన్నది ఉన్నట్టుగా పూర్వము ఏం జరిగింది ఒక స్టోరీ ఉంది అది పూర్వము గతంలో జరిగిన స్టోరీనా కాదా అది రియలిస్టిక్ గా ఉన్నది కాబట్టి అదేంటి దట్ ఈస్ ద ఫేబుల్ ఫిక్షన్ స్టోరీ జరిగిన స్టోరీ పూర్వ గాథ లేదా దాని యానిక్డోట్ anecdote which illustrates some moral దాన్ని ఏమంటే దాన్ని ఏంటి దానికి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే వాస్తవ కథలోకి మనం ఎల్లి తీసుకున్నట్లయితే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి ఇక్కడ ద పంచతంత్ర పంచతంత్ర అనేది దట్ ఈస్ ద రియలిస్టిక్ స్టోరీ నెక్స్ట్ ద ఫాక్స్ అండ్ ద గ్రేప్స్ దిస్ ఈస్ ఆల్సో అంటే కొన్ని మనం మోరాలిటీగా చెప్పుకున్నటువంటి వాస్తవంగా ఉన్నటువంటి వాటి గురించి మనం తెలియజేసుకునేటువంటిది తెలియజేసేదే ఈ యొక్క ఫేబుల్ వాస్తవ గాథ పూర్వము జరిగినటువంటి వాస్తవ గాథ గురించి తెలియజేసేదే విటి విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఆన్సియంట్ స్టోరీస్ సో దట్ ఈస్ కాల్డ్ ఫేబుల్ రైట్ సో ఈ విధంగా మనము ఒక్కొక్క డెఫినేషన్ ఈజియెస్ట్ మనము చూసుకోవచ్చు రైట్ ఇందులో మనము ఈ యొక్క టాపిక్ లో ఈరోజు మనము జస్ట్ టూ టైమ్స్ గురించి నేర్చుకున్నాం ఏంటది అలెగరీ అండ్ ఫేబుల్ ఈ యొక్క విత్ ఎగ్జాంపుల్స్ వాటి డెఫినేషన్స్ ఏంటో తెలుసుకున్నాము సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు నేను ప్రతి ఒక్క వీడియో ఏదైతే ప్రెజెంటేషన్ చేస్తున్నానో ఆ వీడియో మీకు అప్డేట్స్ కావాలి అంటే నోటిఫికేషన్స్ రావాలి అంటే ఇది చాలా యూస్ఫుల్ గా ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఎవరైతే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు మొత్తం కూడా ఎగ్జామినేషన్స్ టైం ఇది బట్ డ్యూ టు దీస్ లాక్డౌన్స్ డ్యూ టు దీస్ సిచ్యువేషన్స్ అంటే కొన్ని ఈ యొక్క పరిస్థితుల వల్ల ఏమవుతుంది కొన్ని ఆన్లైన్ క్లాసెస్ అనేవి నడుస్తున్నాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని మనం ఈ విధంగా క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే ప్రెజెంటేషన్ ఇస్తున్నాను సరే టాపిక్ కావాలి సబ్జెక్ట్ చూసుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి కానివ్వండి మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా ఉంటే సరే మీ ఎవరికైతే టాపిక్ అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోస్ని మా యొక్క ఛానల్ని దయచేసి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ప్రతి ఒక్క వీడియో సో నౌ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియోస్